కూకట్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై బీజేపీ మండల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు నీలోజీపల్లి, విలాసాగర్, వరదవెల్లి, తడగొండలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. నీలోజీపల్లిలో నీలోజీపల్లి ఉప సర్పంచ్ సెంచు నాగరాజు ఆధ్వర్యంలో విమోచన దినం సందర్భంగా జెండాను ఎగురవేసి అనంతరం ప్రధానికి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. విలాసాగర్లో ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో విమోచన దిన వేడుకలు నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయంపై జెండాను ఎగురవేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ప్రధాని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. వరదవెల్లిలో మోహన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, మందారా మంజిట్ల గారి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని ప్రతి బూత్ లో కూడా బూత్ అధ్యక్షులు జెండా ఎత్తవేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. భారతదేశంలో ఆంగ్లేయులు మిగతా రాష్ట్రాలు పాలిస్తే మన రాష్ట్రము మరియు కర్ణాటక మహారాష్ట్ర కొంత భాగము ఆంగ్లేయులు పాలించడం జరిగింది, నిజాం పాలకులు పాలించడం జరిగింది. అదేవిధంగా ఒక నిజాం పాలకులు పాలించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనేక మందిని చంపివేయ సందర్భంగా ఈ పార్టీలలో ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసి నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని చెప్పి భారత ప్రధానిగా ఉన్నన్ని రోజులు భారత ప్రధానిగా ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ దేవుని వేడుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం అదేవిధంగా భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఒకే రోజు కావడం
గర్వ కారణం మరి అదే విధంగా సంతోషంగా ఉంది ఎందుకంటే విమోచన దినోత్సవం రోజే నందమూరి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఈ యొక్క బాధపడిన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి పరిష్టలను ప్రపంచం మొత్తం వ్యాప్తంగా వ్యాప్తం చేసి ఒక భారతదేశం అంటే ఏంటన్నది తెలిసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ మణిచంద్ర గారు పిలుపు మేరకు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్యాన్న పిలుపు మేరకు మరి బోనిపల్లి మండలంలో రాజన్న చిత్తూరు జిల్లా అతి విలేజ్లో బూతుల వారీగా జెండా ఎగరేయాలని చెప్పినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి ప్రతాప రామకృష్ణ గారు అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు ఇది సెప్టెంబర్ 17 తారీఖు నాడు మనకు అధికారికంగా వచ్చిందని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిండు అసెంబ్లీలో విమర్శ చేసి ఇది ముందుగా ప్రకటించినటువంటి అసెంబ్లీ ముట్టడి కూడా ఎంపీ గారు చెప్తే అరెస్ట్ చేసినటువంటి ఘనత అందరికీ తెలిసిన విషయమే మేము ఏమంటున్నాం ఇది ఒక పార్టీ కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ముచ్చటని అందరూ కోరుకుంటున్నాం అన్ని పార్టీలలో ఉంది అదే టిఆర్ఎస్ పార్టీలో కూడా చేయాలని ఉంది కానీ జనంలో మీరు చెప్తేనే ఇంటర్ కాబట్టి మీ ధార అధికారికంగా అత్తలేదు కాబట్టి రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారి అధికారతోటి అదే విధంగా బండి సంజయ్ అన్న గారి అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది అలాగే ఇదే రోజు మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రావడం కూడా సంతోషకరం వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా జరుపుకోవడం జరిగింది ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో మరి సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నీలోజిపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తాకట్టు పెట్టిన నీచ చరిత్ర మీకు దక్కుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది జాతీయ జెండా ఎగురవేస్తాం సెప్టెంబర్ 17 మరి అధికారికంగా నిర్వహిస్తాం పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర మరి వారు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు మీరెందుకు నిర్వహించలేకపోతున్నారు ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారు రానున్న రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి ఉప సర్పంచ్ గారు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ సీనియర్ నాయకులు నిలోజిపల్లి ఉప సర్పంచ్ చెంచు నాగరాజు ఆధ్వర్యంలో నిలోజిపల్లి గ్రామంలో వైభవంగా జరుపుకోవడం జరిగింది 1948 సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది నిలోజిపల్లి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు ఈ రోజు బోయినపల్లి మండలంలోని వరదవేలి గ్రామంలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండా ఎగరేయడం జరిగింది అప్పుడు కేసీఆర్ తెలంగాణ రాకముందు తెలంగాణ యువజన దినాన్ని గవర్నమెంట్ ఆధీనంలో జరుపుకోవాలని ఎన్నో ఎన్నో సభలలో తరపున మేము ఈరోజు వరదవేలి గ్రామంలో పిఎం మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా వైభవంగా సంబరంగా చేసుకోవడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమం అంగరంగ